గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఆ సంఖ్య 306 కి చేరింది. ఏపీలో 1463 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రోజు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుంటే మరో రోజు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు 19 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఆ సంఖ్య 306 కి చేరింది. 19 కేసులకు గాను నస్రాపేటలో 17, దూలిపాలలో 1, గుంటూరు శ్రీనివాసరావు తోటలో 1 కేసు నమోదయ్యాయి. 201 మంది చికిత్స పొందుతూ ఉండగా 97 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో 60 కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 1463 కి చేరింది. 7902 శాంపిల్స్ పరీక్షించగా 60 మంది పాజిటివ్ బారిన పడినట్లు నిర్ధారించారు. జిల్లాలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. నస్రాపేటలో ఈ నెల 3 వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటికి రాకుండా పహారా కాస్తున్నారు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాని కట్టడి చేయవచ్చని పదే పదే చెబుతున్నారు.